హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం హైసెన్స్ నుంచి క్యూఎల్ఈడి 4K అనమాట మోడల్ వచ్చి ఇది E7 సిరీస్. ఇందులో E7K ప్రో ఉంది. ప్రో సిరీస్ వచ్చి కొద్దిగా కాస్ట్ ఎక్కువ అవుతుంది అనమాట. అది మనకు 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, 60Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది అనమాట. చూద్దాం మనం ఇది ఎలా ఉంది, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది, ఏమేమి సపోర్ట్ చేస్తుంది, ఇది ఇవన్నీ మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే బ్లాక్పాంక్ టీవీ ఉంది కదా, 55 ఇంచెస్ నా ఛానల్లో ఉంది, నేను ముందుగా రివ్యూ చేసినాను. మీరు చూడకపోతే ఇంతవరకు అక్కడ చూడండి, నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదంటే ఎండింగ్ వీడియోలో ఇస్తాను అనమాట, అక్కడ నుంచి చూడండి. ఇంతే ఫ్రెండ్, మీరు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఫ్రెండ్స్, మనము ఇది ఫస్ట్ డిస్ప్లే గురించి చూద్దాం. డిస్ప్లే వచ్చి క్యూఎల్ఈడి డిస్ప్లే అనమాట, క్వాంటమ్ ఎల్ఈడి డిస్ప్లే ఇది. అలాగే మనకి ఇది వచ్చి 60Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుందన్నమాట. అంతేకాకుండా దీంట్లో 4K అల్ట్రా హెచ్డి ప్యానల్ అయితే ఇది ఇవ్వడం జరిగింది. అలాగే ఇది ఐపీఎస్ ప్యానల్ అనమాట, విఏ ప్యానల్ కాదు. కాబట్టి మనం ఏ సైడ్ నుంచి చూసినా, అంటే 178 డిగ్రీస్ ఏ సైడ్ నుంచి చూసినా కూడా మనకు క్లియర్గా డిస్ప్లే అయితే తెలుస్తుందన్నమాట. ఈ సైడ్ కానీ ఇటు సైడ్ నుంచి చూసినా కూడా మనకు డిస్ప్లే అయితే క్లారిటీ అయితే బాగుందన్నమాట. ఇంకా అలాగే మనకు ఇది విడా ఓఎస్ మీద అయితే సపోర్ట్ చేస్తుంది. చూసా ఫ్రెండ్స్, ఫైర్ టీవీ స్టిక్ని దీనికి విడా ఓఎస్తో పాటు, విడా ఓఎస్ స్లోగా ఉంది కాబట్టి ఫైర్ టీవీ స్టిక్ ఇచ్చారనమాట. ఫైర్ టీవీ స్టిక్తో మనకి దీన్ని ఆపరేట్ చేసుకునే వాళ్ళం, దానికి ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏం చేశారంటే విడా ఓఎస్ని కొద్దిగా యాప్ని తోడా కొద్దిగా ఎక్కువ అప్డేట్ చేయడం జరిగిందనమాట. ముందు ఇంత ఫ్రీగా ఉండేది కాదు, చాలా స్లోగా ఉండేది, ల్యాగ్ అయితే ఉండేది అనమాట. ఇప్పుడు మనకు వీళ్ళు ల్యాగ్ని అయితే క్లియర్ చేసుకొని టీవీ ఛానల్స్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు దీంట్లో చూసుకుంటే నెట్ఫ్లిక్స్ ఉంది, ప్రైమ్ వీడియో ఉంది, మనకు యాపిల్ ఎయిర్ప్లే కూడా సపోర్ట్ చేస్తుంది, యూట్యూబ్, హాట్స్టార్, హంగామా, సోనీ లైవ్, అలాగే G5 ఇవన్నీ దీంట్లో విడా ఫ్రీ, ఇవన్నీ మనకు వస్తాయన్నమాట. ఇంతకుముందు డిస్నీ హాట్స్టార్ ఉండేది కాదు, ఇప్పుడు దాన్ని దీంట్లో ఇంటర్నల్ అయితే చేశారనమాట. దీని స్పెసిఫికేషన్ ఫస్ట్ తెలుసుకుంటే మనకి ఇది మనకు వచ్చి 60Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, 4K అల్ట్రా హెచ్డి ప్యానల్ అనమాట. విడా ఓఎస్ 1.5 GB ర్యాము, అలాగే 4 GB ఇంటర్నల్ వస్తుంది. కొద్దిగా ఇప్పుడు ఎంత మనకు 16 GB 8 GB వరకు వచ్చేసింది, ఇంకా వీళ్ళు 4 GB ర్యామ్ ఇస్తున్నారనమాట. ఇది కొద్దిగా తక్కువ అనిపించింది. మనకు ఒక 16 GB ర్యామ్ అయితే ఇచ్చి ఉండొచ్చు. మనకు బ్లాక్ ప్యాంట్లు అయితే మనకు 2 GB ర్యామ్, 16 GB ఇంటర్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో వచ్చి 1.5 GB ఇచ్చారు. అయినా కూడా మనకు విడా ఓఎస్ వీళ్ళ ఓన్ ఓఎస్ కాబట్టి దీన్ని స్పీడ్గానే ఉంది, ఆప్టిమైజింగ్ అయితే బాగానే ఉందన్నమాట. ఇంకా దీంట్లో మనకు ఆడియో విషయానికి, మనకు గ్రాఫిక్ విషయానికి వస్తే మాలి G52 గ్రాఫిక్ కార్డ్ అయితే ఇందులో ఇవ్వడం అయితే జరిగిందనమాట. అంతేకాకుండా 24 వాట్స్ సౌండ్ అయితే ఉంది, సౌండ్ క్లారిటీ అయితే బాగుంది. మీకు నేను ఆడియో సాంగ్స్ చూపించేటప్పుడు మీకు ఆ సౌండ్ క్లారిటీని క్లియర్గా చూపిస్తాను. అంతేకాకుండా ఇందులో మనకు వచ్చి 3 HDMI 2 USB వస్తుంది అనమాట. మనకి 2 USB 2.0 వస్తుంది, 3 HDMI లో మనకు 4K అల్ట్రా హెచ్డి సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. ఇంకా ఇది ఇందులో ఒకటి EARC పోర్ట్ కూడా ఉంటుంది, మనకు హోమ్ థియేటర్స్ అలాంటివి సెట్ చేసుకొని కూడా మనము సౌండ్ క్లారిటీని పెంచుకోవచ్చు. ఇంకా దీని తర్వాత దీంట్లో వచ్చి డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ మనకు ఇందులో ఉంటుందన్నమాట. అలాగే HLG, మనకు MEMC, ALLM, VRR ఇలాంటి ఆప్షన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అంటే గేమ్ మోడ్ కూడా ఉంటుంది ఇందులో, గేమింగ్లో కూడా మనకు మంచి క్లారిటీ అయితే ఇది టీవీ అయితే ఇస్తుందన్నమాట. అంతేకాకుండా ఇది 16:9 యాక్స్పెక్ట్ రేషియోలో అయితే ఉంటుందన్నమాట. రెస్పాన్స్ టైం మనకు వచ్చి 8 మిల్లీసెకండ్స్లోనే మనకు గేమింగ్కి అయితే రెస్పాండ్ అయితే ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఇది 64-bit క్వాడ్ కోర్ ప్రాసెసర్తో అయితే వస్తుందన్నమాట. ఇది వచ్చి మనకి రిమోట్ త్రూ వాయిస్ కంట్రోల్ ఉంటుంది. మనకు దీంట్లో బ్లాక్పాంక్లో అయితే మనకు డైరెక్ట్ వాయిస్ కంట్రోల్ వస్తుందన్నమాట. అంటే మనము రిమోట్ లేకుండా కూడా వాయిస్ కంట్రోల్ అయితే చేస్తాం. ఫ్రెండ్స్, మనకి దీంట్లో చూడండి, మనకు నెట్ మనకు యూట్యూబ్, నేనైతే నా మొబైల్ నెట్వర్క్ని కనెక్ట్ అయితే చేశాను అనమాట. ఇందులో మనకి నెట్ వస్తుంది, అలాగే ఇంటర్నెట్ వస్తుంది మనకు. అలాగే జియో కానీ మనకు ACT కానీ అలాంటి ఎయిర్టెల్ కానీ అలాంటి వాటి పెట్టుకొని మనకు 50-60 GB ఇంటర్నెట్ స్పీడ్గా ఉండేటట్లయితే మనకు 4K వీడియోస్ని కూడా బఫర్ లేకుండా చూడొచ్చు అనమాట. ఇప్పుడు మొబైల్ నెట్వర్క్ ఇది 4G, అది కూడా జియోని కాబట్టి కొద్దిగా స్పీడ్ అయితే వస్తుంది. మనకు మొబైల్ నెట్ కాకుండా నార్మల్గా మనకు వైఫై అయితే కనుక ఇంకా చాలా మంచి క్లారిటీ అయితే వస్తుంది అనమాట. ఇంకా మనకు డిస్ప్లే గురించి అంతా మనం ముందుగా చెప్పుకుందాం. అంతే, ఇంకా దీంట్లో హాట్స్టార్ ఇవన్నీ కూడా మనకు ఓపెన్ అవుతాయి అనమాట. అకౌంట్ ఉంటే అకౌంట్ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు, హాట్స్టార్ అయితే ఓపెన్ అవుతుంది.
మీ క్లారిటీ కూడా చూసుకోవచ్చు అనమాట, బాగానే ఉంటుంది. అన్ని కూడా మనకు దీంట్లో యాప్స్ ఏది ఓపెన్ చేసినా కూడా చాలా స్పీడ్గా అయితే అవుతున్నాయి, చూసారు కదా మీరు, చాలా ఫాస్ట్గా అయితే ఉందనమాట. యాక్చువల్గా గూగుల్ వాయిస్లో కూడా మనకు బ్లాక్ బ్యాంక్లో గూగుల్ వాయిస్ ఉంది, అది ఎంత ల్యాగ్ ఉందంటే నేను వాడుతున్నప్పుడు నాకు అర్థమవుతుంది అనమాట, చాలా ల్యాగ్ అయితే ఉంటుంది. మనకు దీంట్లో విడా వాయిస్ చూడండి ఎంత స్పీడ్గా ఉందో చూడండి, అసలు మనకు ఓపెన్ అవడం కానీ అన్నీ కూడా మనకు మనకు స్టార్టింగ్ నుంచి కూడా ఓపెన్ అవడంలో కానీ అన్నింటిలోనూ మనకు చాలా స్పీడ్ అయితే ఉంది. మీరు చూడండి ఎక్కడే కానీ ల్యాగ్ లేదు. అందులో వీళ్ళు 1.5 GB ర్యామ్ ఇచ్చారనమాట, దాంట్లో 2 GB ర్యామ్, 16 GB ఇంటర్నల్ ఉంటుంది. వీళ్ళు 4 GB ఇంటర్నల్ ఇచ్చి కూడా ఇది ఎంత స్పీడ్గా ఉందో మీరే చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఇంకా దీంట్లో మోషన్ ఎన్హాన్స్మెంట్ అనేది ఉందనమాట, నేను వీడియోస్ మీకు చూపించేటప్పుడు ఆ మోషన్ దీని గురించి మీకు చూపిస్తాను. చాలా బాగుంటుంది మోషన్ ఎన్హాన్స్మెంట్ మనకు దీంట్లో, రియల్గా ఉంటుంది అనమాట. చూడండి అలాగే పిక్చర్ క్లారిటీ చూడండి ఎలా ఉందనేది, చాలా అంటే చాలా నీట్గా ఉందనమాట. మనకు పిక్చర్ డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది, మనకి రిఫ్రెష్ రేట్ కానీ అలాగే ఆ పిక్చర్ క్లారిటీ కానీ అంతా మనకు క్లియర్గా ఉంటుంది. నెట్ స్పీడ్ లేని దాని వల్ల ఈ మాదిరి వస్తుందనమాట, స్పీడ్ ఉంటే మనకు క్లియర్గా అయితే ఉంటుంది. ఇప్పుడు కూడా మీరు పిక్చర్ డ్రాప్ అయినప్పుడు ఎలా ఉంది చూడండి, ఇక్కడ నేను దగ్గర నుంచి చూస్తున్నాను, దగ్గర నుంచి చూసినా కూడా మనకు మంచి క్లారిటీ అయితే ఉందనమాట. ఇక్కడ చూడండి ఎలా ఉంది అనేది, చూసారు కదా ఈ గ్రీన్ గ్రీనిష్ కూడా మనకి ఎంత బాగుందో చూడండి. మనకి ఇక్కడ ఇవన్నీ చూడండి ఎలా ఉందనేది, మనకి ఇక్కడ చూడండి. ఇంకా ఇది మంచి 4K వీడియో సపోర్ట్ చేసేటట్టయితే మీకు ఈ క్లారిటీ కూడా క్లియర్గా కనబడుతుంది అనమాట. ప్రస్తుతానికి ఇట్లా అయితే ఉంటుంది, ఇది మనకి 480p పిక్సెల్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను నేను. చూడండి 480p HDR సపోర్ట్ చేస్తుంది, HDR వీడియో అనమాట ఇది. ఇంకా ఇది మనకి ఇది కనుక ఒక 1080p కనుక పెట్టుకోగలిగితే ఇంకా కొంచెం క్లారిటీ అయితే రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది అనమాట. చూద్దాం, ట్రై చేద్దాం, వస్తుంది చూడండి మీకు క్లారిటీ చూడండి ఎలా ఉందనేది. ముందుకి ఇప్పటికీ మనకు 1080p అయినా కూడా ఎంత క్లియర్గా ఉందో చూడండి, గ్రీన్ కానీ ఇవన్నీ మనకు చాలా నీట్గా కనబడుతున్నాయి అనమాట. ఇంకా నేను కొన్ని వీడియోస్ మీకు చూపిస్తాను, దాని ప్రకారం మీరు చూసుకోండి ఎలా ఉందనేది క్లారిటీ అయితే కనుక. ఫ్రెండ్స్ మీరు రెండు టీవీల మధ్య డిఫరెన్స్ చూడండి, మన బ్లాపాంగ్ టీ, ఇది హైసెన్స్ అనమాట. పిక్చర్ క్వాలిటీ డిఫరెన్స్ మీకు కనబడుతుంది, అంటే మన బ్లాపాంగ్ టీవీలో వచ్చి ఎక్కువ బ్రైట్నెస్ అయితే ఉంటుందన్నమాట, అంటే నిట్స్, దీంట్లో బ్రైట్నెస్ నిట్స్ తక్కువ అనమాట. ఇది మనం చూసేటప్పుడు మీకు గమనించగలరు. ఫ్రెండ్స్ ఇంకా టీవీ విషయానికి, మనం టీవీ గురించి అన్ని మాట్లాడుకున్నాం, టీవీ అయితే చాలా బాగుంది. దీని కాస్ట్ విషయానికి వస్తే 37,000 అయితే ప్రజెంట్ కాస్ట్ ఉంది, అమెజాన్లో నేను తీసాను, ఫ్లిప్కార్ట్లోను 37,000 ఉంది. నేను రెండు లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి కావాలంటే బై చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల ఛానల్ కొద్దిగా గ్రోత్ అయితే ఉంటుందన్నమాట. అంతేకాకుండా మనకి అప్పుడు నేను తీసుకునేటప్పుడు మొన్న సేల్స్లో తీసాను అనమాట, రిపబ్లిక్ డే సేల్స్లో 3,000 రూపీస్ డిస్కౌంట్ అయితే నాకు ప్రమోషన్ డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ డిస్కౌంట్ని అయితే ఇచ్చేసారనమాట, ఇప్పుడు 3,000 లేదు. అలాగే కార్డ్స్ ఉన్నాయి, SBI కార్డు మీద మీకు డిస్కౌంట్ అయితే ఉంటుంది, అలాగే మనకు అమెజాన్ పే, ICICI కార్డు మీద 5% డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. EMIలో పెట్టుకుంటే ఇంకా కొద్దిగా డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. మనకు అన్ని ఫోను మనకు ఒక 35,000 ఇప్పుడుండే ప్రజెంట్ సిచ్యువేషన్లో 35,000 వరకు దీని కాస్ట్ అయితే పడవచ్చు. 35,000లో మనం ఇది తీయొచ్చునా అంటే 100% తీయొచ్చండి. మనకు డిస్ప్లే మాత్రం కొద్దిగా బ్రైట్నెస్ తక్కువ ఉంది, మిగతా అన్ని దీంట్లో అన్నీ బాగుంటాయి. మనకు డిస్ప్లే వచ్చి 300 నిట్స్ కంటే ఎక్కువ ఉండదు ఇది. మనకు బ్లాపంకి అయితే 450 నిట్స్ అయితే ఉందన్నమాట, అది 550 నిట్స్ ఇచ్చారు కానీ 400-450 నిట్స్ అయితే వస్తుందన్నమాట. మనం ఆ కంపారిజన్ కూడా నీకు మేము వీడియోలో నేను ఇంక్లూడ్ చేశాను, మీరు చూడండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయద్దండి, స్కిప్ చేయకుండా చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో, వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం, అంతవరకు బాయ్ బాయ్. హరి.